మెదక్ జిల్లా కుల వివక్ష పోరాట సమితి ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ దళిత బంధు గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండల పరిధిలోని టెంకటి గ్రామంలో దళిత బంధు గృహలక్ష్మి పథకాలలో అర్హులకు న్యాయం జరగటం లేదంటూ స్థానిక ఎంఆర్ఓ గ్రేసీభాయిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఒక పథకం ఒక లబ్ధిదారునికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల వరకు వేరే ఇతర పథకాలు వర్తించవని కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ నాయకుల అండతో డిఆర్డీఏ దళిత బంధువుల్లో వాళ్లకే ప్రాధాన్యత కల్పించడం తగదని ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యువజన సంఘాలతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ మాణిక్యం లక్ష్మయ్య మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ మండలంలో దళిత బంధు డబుల్ బెడ్రూమ్ గృహలక్ష్మి ఇది ప్రభుత్వ సంక్షేమ పథకంగా లేదు. ఈరోజు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు నాయకులు ఎవరైతే బడా నాయకులు ఉన్నారో ఆ బడా నాయకులకు ప్రభుత్వము కట్టిపెడతా ఉన్నది. దాని పట్ల అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. స్పందించి నిష్పక్షపాతంగా అర్హులైనటువంటి దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, గృహలక్ష్మి ఇవ్వాలి, అట్నే దళిత బంధు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికే దళిత బంధు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే దళిత బంధు ఇస్తూ ఉన్నారు. ఒక ప్రభుత్వ నామ్స్ ప్రకారము ఒక సంక్షేమ పథకాన్ని తీసుకుంటే మినిమం 5 సంవత్సరాల గ్యాప్ రావాలి. కానీ అట్లా జరగకుండా ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు డిఆర్డీఏ లోన్లు పొందినటువంటి లబ్ధిదారులు మళ్ళా ఈరోజు దళిత బంధువును తీసుకుంటా ఉన్నారు. కనుక అధికారులు దీని మీద సర్వే నిర్వహించి ఈ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ న్యాయం చేయాలి. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఈరోజు దళిత సంఘాలను అంబేద్కర్ సంఘాలను ప్రజా సంఘాలను ఏకం చేసి కలెక్టరేట్ను ఎంఆర్ఓ ఆఫీసులను ఎక్కడెక్కడ దిగ్విజయం చేస్తాం ముట్టడిస్తాం. లేని ఎడల మేమందరం కలిసి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉద్రిక్తంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం.